ఆ నియోజకవర్గంలో నిన్నటిదాకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య పోరు నెలకొంటే ఇప్పుడు బరిలో తోడళ్లు పోటీ పడుతున్నారు ఇద్దరికీ ఆర్థికంగా సామాజికంగా బలానికి కొదవలేదు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఆ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి మరి ఆ ఇద్దరిలో పై చేయి ఎవరిది దీని వెనక మరో సిట్టింగ్ వ్యూహం ఉందా ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో రాజమండ్రి టీడీపీ టిక్కెట్ వ్యవహారం రసవత్తరంగా మారుతోంది నిన్నటి వరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఇక్కడ పార్టీ టిక్కెట్టు కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు ఇద్దరు నేతల మధ్య విభేదాలు సైతం రచ్చకెక్కాయి అయితే ఈ మధ్య రాజమండ్రి టిక్కెట్ విషయంలో నెలకొన్న పోటీ మరో మలుపు తిరిగింది ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు స్వయానా తోడల్లుడైన చల్లా శంకర్రావు కూడా టీడీపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉండడం ఆసక్తి రేపుతోంది ఈ మధ్య బీసీ సందర్భంగా టిక్కెట్టు కోసం కో బ్రదర్స్ పోరు వెలుగులోకొచ్చింది గతంలో రాజమండ్రికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత గోరంట్ల ప్రస్తుతం ఐదవసారి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రూరల్కి వెళ్లిన తన పూర్వపు నియోజకవర్గంపై ఎప్పట్లాగే పట్టు కొనసాగిస్తూ వచ్చిన ఆయన రానున్న ఎన్నికల్లో తన పాత నియోజకవర్గానికి వచ్చేస్తారని సంకేతాలిచ్చారు మరోవైపు మూడేళ్ల క్రితం టీడీపీలోకి తిరిగి చేరిన నాటి నుంచి తనకు లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరికి రాజమండ్రి అర్బన్ నుంచి అవకాశం కోసం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్సీ ఆదిరెడ్ల మధ్య సిటీ టిక్కెట్ కోసం నువ్వానేనా అనే పోటీ వాతావరణం కనిపించింది తాజాగా ఎమ్మెల్యే గోరంట్ల ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్లోనే ఉండిపోతాననే సంకేతాలిస్తున్నారు ఇదే సమయంలో గోరంట్లకు బదులు చల్లా శంకర్రావు టిక్కెట్ రేసులో కుచ్చి చేరారు టిక్కెట్ కోసం స్వయానా ఆయన తోడల్లుడైన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారని రాజమండ్రి తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరిస్తున్న చల్లాశంకర్రావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు ఆ తర్వాత కాంగ్రెస్లోకి దూకి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆయన తోడల్లుడు చల్లా శంకర్రావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా రాజమండ్రిలో వీరి ఓట్లు గెలుపోటములు నిర్ణయించే సంఖ్యలోనే ఉన్నాయి ఆర్థిక బలం సహా ప్రస్తుతం తాను చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆర్యాపురం అర్బన్ బ్యాంకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉండడం చల్లాకు కలిసొస్తాయనే అంచనాలున్నాయి అయితే మూడేళ్లుగా రాజమండ్రిలో టీడీపీకి సంబంధించి అన్ని కార్యక్రమాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనకు లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరికి టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు జయహో బీసీ సభ విజయవంతం కావడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారనే టాక్ వినిపిస్తోంది పార్టీ కోసం కష్టపడుతుంది ఖర్చు పెడుతోంది తానే అని తనకు అధినేత చంద్రబాబు ఎప్పుడూ టికెట్ హామీ ఇచ్చారని ఆదిరెడ్డి అంటున్నారు ఇప్పటికే టిక్కెట్ విషయంలో ఏర్పడిన పోటీ ఇద్దరు తోడల్లుల మధ్య రగడను రాజేసింది రాజమండ్రి టీడీపీ టిక్కెట్ విషయంలో చోటు చేసుకున్న ట్విస్ట్ వెనుక ఎమ్మెల్యే గోరంట్ల వ్యూహం ఉందనే మాట వినిపిస్తోంది సామాజిక సమీకరణాల దృష్ట్యా తనకు రోరల్ నియోజకవర్గమే సేఫ్ అని భావిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తనకు సిట్టింగ్ స్థానమే కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో వ్యూహాత్మకంగా తనకు సిటీ టిక్కెట్ విషయంలో పోటీగా వచ్చిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి చెక్ పెట్టేలా స్వయాన ఆయన తోడల్లుడు చల్లా శంకర్రావును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారనే మాట వినిపిస్తుంది ఏదేమైనా నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్య హోరాహోరీగా సాగిన రాజమండ్రి టీడీపీ టిక్కెట్టు వ్యవహారం ప్రస్తుతం కో బ్రదర్స్ మధ్య పోటీగా మారింది ఇదే టైంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు ఆదిరెడ్డి వాసుకు టీడీపీ టిక్కెట్ ఖరారైందనే ప్రచారం కూడా జరుగుతోంది